ఏపీ వ్యాప్తంగా తమ డిమాండ్లను తీర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిఐటియు నాయకులు బలరాం తదితరులతో కలిసి మెయిన్ రోడ్డుపై వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కార్యదర్శి దుర్గమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నారని, అందులో భాగంగా ఈరోజు రోడ్డుపై వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేశారని, అందుకే వారు ప్రతిపక్షంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మా సమస్యలను వెంటనే గ్రహించి పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.